న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకి సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరిగాయి, అలాగే వరంగల్ లో కౌంటింగ్ ఏర్పాట్లకి సంబంధించి లైవ్ లో వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏపీలో తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లకి సంబంధించి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తెలంగాణలో వరంగల్ లో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ప్రతినిధి రంగనాథ్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రంగనాథ్, వరంగల్ లో ఏంటి పరిస్థితి, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. యా, గుడ్ ఈవినింగ్. వీసీ, ప్రధానంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వరకు వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు ఆ పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, ఆ తర్వాత భారీగా బందోబస్తు ఏర్పాటు చేసే దిశ ఇక్కడ పోలీసులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాద్ సంబంధించినంత వరకు మొత్తంగా సోషల్ వెల్ఫేర్ హై స్కూల్ అండ్ కాలేజీలో అక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా అక్కడ ఈవీఎంస్ని పూర్తిగా బందోబస్తు మధ్య భద్రపరిచిన పరిస్థితి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మొదలు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంస్ లెక్కింపు కొనసాగుతుంది. ఈసారి కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు వీవీప్యాట్స్, ప్రధానంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 5 వీవీప్యాట్లు లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 35 వీవీప్యాట్లను లెక్కించడం, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు అఫీషియల్గా అనౌన్స్ చేసే పరిస్థితి ఉండడంతో అటు పోలింగ్ ఏజెంట్లలో కానీ ఇటు అభ్యర్థుల్లో కానీ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రధానంగా 11 ఏప్రిల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు నిరీక్షణే కొనసాగుతూ వస్తుంది. రేపు ఉదయం ఎప్పుడు ఫలితాలు వెలువడతాయి, రేపు 12 గంటల వరకు ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరు లీడింగ్లో ఉంటారనేది కూడా తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మనం యనమామల మార్కెట్ యార్డ్లో, వరంగల్ పార్లమెంట్ స్థానం లెక్కింపు కేంద్రం ఏదైతే ఉందో యనమామల మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు సిపి రవీందర్ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ప్రధానంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, ఈస్ట్, అర్బన్, వర్ధన్పేట, భూపాలపల్లి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి. మహబూబాద్కి సంబంధించినంత వరకు డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం ఈ 7 నియోజకవర్గాలు ఉంటాయి. భద్రాచలం, ఇల్లందు, పినపాక, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండగా ములుగు, డోర్నకల్, ఈ నర్సంపేట ఈ 3 నియోజకవర్గాలు, ములుగు మొత్తంగా ఇవి మహబూబాబాద్ జిల్లాలో ఉంటున్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించినంత వరకు, వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించినంత వరకు పాలకుర్తి, స్టేషన్ గన్పూర్లో 21 రౌండ్లలో ప్రధానంగా ఇక్కడ లెక్కింపు కొనసాగనుంది. ఇక్కడ భూపాలపల్లి 23 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుంది. భూపాలపల్లి నియోజకవర్గ రిజల్ట్ కొంత లేటుగా వచ్చే నేపథ్యంలో ప్రధానంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు కొనసాగుతుంది. ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం యనమామల మార్కెట్ యార్డ్లో ఏ నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. కేవలం కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థుల్ని, ఆ తర్వాత కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఇక్కడ కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ర్యాలీలు కానీ బృందాలుగా ఉండడం కానీ చేయకూడదు. పూర్తిగా పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. మరోవైపు డ్రై డేగా రేపు మొత్తం కొనసాగుతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు కొనసాగుంది. 14 టేబుల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు 23 రౌండ్లలో భూపాలపల్లి, 21 రౌండ్లలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, తర్వాత మిగిలిన అన్నీ కూడా 16, 17, 18 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మరోవైపు ఇల్లందు, పినపాక, భద్రాచలం, డోర్నకల్, మహబూబాద్ ఈ నియోజకవర్గ, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు సంబంధించి కూడా లెక్కింపు ఎప్పటికప్పుడు కొనసాగనుంది. ప్రధానంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ ఉన్నారు, నరసింహ డీసీపీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సో యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్, సో రేపు జరగబోయేటువంటి వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కౌంటింగ్ కోసం వీ డిప్లాయిడ్ 3 టైర్ బందోబస్ట్. సో ఇన్నర్ మోస్ట్ సిఏపిఎఫ్ 1 ప్లటూన్ సిఏపిఎఫ్ బందోబస్తు ఉంది. సెకండ్ లేయర్లో వచ్చేస్తే మన స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ బందోబస్తుని ఏర్పాటు చేసినాం. అండ్ పెరిఫెరల్ బందోబస్తు 3rd లేయర్లో సివిల్ ఫోర్స్ తోటి మేము బందోబస్తు ఏర్పాటు చేసినాం. దీందే కాకుండా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, వరంగల్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఏసీపీ లెవెల్లో ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళ ఫోర్స్ తోటి ప్రాపర్ బందోబస్తు చేసినాం. ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అథెంటికేటెడ్ పర్సన్స్, ఆర్ఓ గారు ఇచ్చినటువంటి పాస్ హోల్డర్స్ మాత్రమే అలో చేస్తున్నాం. ముఖ్యంగా కౌంటింగ్ స్టాఫ్, కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళ ప్రాపర్ పిస్కింగ్ అండ్ చెకింగ్ జరిగిన తర్వాత ఓన్లీ
వాళ్ళకి ఎటువంటి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా వాళ్ళని లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అవుటర్ లేయర్లో కూడా వాళ్ళకు ప్రాపర్ పార్కింగ్ ఏరియాని ఇయర్ మార్క్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 3 లెవెల్లో మనం పూర్తి స్థాయిలో దాదాపు 500 మంది ఫోర్స్ తోటి మనం రేపు కౌంటింగ్కి పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ అండ్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏరియాలో పికెట్స్ పెట్టుకుంటున్నాం. అండ్ ఈ కౌంటింగ్ జరిగేటువంటి ఏరియాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు పూర్తి స్థాయిలో డ్రై డే ఉంటుంది. ఎటువంటి మద్యం దుకాణాలు, మద్యం అమ్మకాలు నిషేధించడం జరిగింది. సో యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలు ఇటువంటి వాటిని మేము అలో చేయలేదు. సో ఈ స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ రెడీ ఫర్ టుమారో టాస్క్. ఇది వరంగల్ తూర్పులో 15 రౌండ్లలో, వరంగల్ పశ్చిమలో 18 రౌండ్లలో, భూపాలపల్లిలో 23 రౌండ్లు, పరకాల్లో 17 రౌండ్లు, స్టేషన్ గన్పూర్లో 23 రౌండ్లు, పాలకుర్తి 23, వర్ధనపేట 21 రౌండ్లు. మొత్తంగా ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఈ మొత్తం ఈ రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుంది. మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి డోర్నకల్లో 18 రౌండ్లు, మహబూబాబాద్లో 19, నర్సంపేటలో 21, మలుగులో 22, పినపాక 17 రౌండ్లు, ఇల్లందు 18, భద్రాచలం 13 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుంది. ప్రధానంగా ఎప్పటికప్పుడు లెక్కింపు ప్రక్రియకు సంబంధించినంత వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత, పూర్తి క్లారిటీ తీసుకున్న తర్వాత, పూర్తి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన రిజల్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 12:30-1 గంట ప్రాంతానికి పూర్తిగా లీడింగ్లో ఎవరు ఉంటారనే విషయం కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 నుంచి 5:30 ప్రాంతంలో అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ గతంతో పోలిస్తే ఈసారి కొత్త టెక్నాలజీతో పాటు ఈసారి వీవీప్యాట్ లెక్కింపు కూడా కొనసాగుతుండడంతో అసలు 12:30-1 గంటకు పూర్తి స్థాయిలో అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన రిజల్ట్ ఈసారి సాయంత్రం 5:30 వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అభ్యర్థుల్లో ఇటు ప్రజల్లో కూడా, ఓటర్లో కూడా పూర్తిగా ఉత్కంఠ నెలకొనింది. ఎవరు గెలుస్తారు, అసలు ఎవరికి ఓరుగల ప్రజలు కానీ అటు మహబూబాబాద్ ప్రజలు కానీ పూర్తి స్థాయిలో పట్టం కట్టబోతున్నారు. ప్రధానంగా 11 ఏప్రిల్ నుంచి ఇవాళ వరకు నెల 10 రోజుల నేపథ్యంలో ఇంత నిరీక్షణ తర్వాత ఎవరు గెలుస్తారనే దిశ కూడా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొనింది. ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దయాకర్ టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతుంటే బరిలో ఉంటే, మరోవైపు చింతా సామమూర్తి బీజేపీ నుంచి, దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ నుంచి ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మొత్తం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 15 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంటుకి సంబంధించినంత వరకు కవిత, మాలోత్ కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి, తర్వాత హుస్సేన్ నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారు, ఎటువంటి పరిస్థితి ఉంటుందనే దిశగా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అటు మహబూబాబాద్లో కానీ ఇటు వరంగల్లో కానీ పెద్ద ఎత్తున ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు సంబంధించినంత వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఈ 2 సెంటర్లకు సంబంధించినంత వరకు ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు యూవీసీ కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి